Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. ఈ బార్డర్ వచ్చేసరికి ఎక్కువ తీసుకున్నారనుకోండి అప్పుడు మనకి ఈ బుట్ట అనేది తగ్గిపోతుంది అంటే చాలా చిన్నదిగా వస్తుంది మనకి అలా వస్తే అంత లుక్ ఉండదండి అలాగే ఈ బార్డర్ వచ్చేసరికి చాలా చిన్నదిగా వేసాం అనుకోండి అప్పుడు కూడా మనకి లుక్ బాగుండదండి మీకు ఈ హ్యాండ్ లుక్ బాగా రావాలి అంటే మనం హ్యాండ్ లో సగం బుట్ట కోసం తీసుకోవాలి సగం బార్డర్ కోసం తీసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మీకు బాహుబలి హ్యాండ్ వచ్చేసి లుక్ చాలా బాగుంటుందండి ఈ రోజు ఈ వీడియోలో బాహుబలి హ్యాండ్స్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బాహుబలి హ్యాండ్ అంటే ఎల్బో వరకు వస్తుంది అందుకని మనం బాహుబలి హ్యాండ్ ని కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎల్బో హ్యాండ్ ని కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ వచ్చేసి క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కట్ చేసుకోవాలి ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటేనే మనకి బాహుబలి హ్యాండ్ ని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ పేపర్ మీద ఎల్బో హ్యాండ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ చివరన కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకుంటున్నానండి మీరు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు నేనైతే 10 ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనకి పై వైపున కింది వైపున కచ్చుతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే 11 ఇంచుల్ని ఇటు వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్ చేయబోయే బ్లౌజ్ కు వచ్చేసి నడుము లూజ్ 30 ఇంచులండి అంటే మనకి నడుము లూజ్ 30 30 లోపల ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన ఉందనుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ వచ్చేసి మీరు మీ ఆది బ్లౌజ్ ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవొచ్చండి నేనైతే నాకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం ఇక్కడ చంక లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి 30 ఇంచుల్లో నాలుగో భాగం అంటే మనకి 7.5 ఇంచులు వస్తుంది కదా ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచులు ఇక్కడి నుంచి ఇలా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే కచ్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ కచ్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారు కదా ఎల్బో హ్యాండ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ ని కట్ చేసుకున్నాం కదా బాహుబలి హ్యాండ్ అంటే మనకి ఈ పైన వచ్చేసి బుట్ట వస్తుంది కింద బార్డర్ వస్తుంది అయితే ఇక్కడ మనం బార్డర్ ఎంత వెడల్పుతో తీసుకోవాలి ఈ బుట్ట ఎంత వెడల్పుతో తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి 11 ఇంచుల సగం అంటే టేప్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అందులో సగం వచ్చేసరికి బుట్ట కోసం మిగతా సగం వచ్చేసరికి బార్డర్ కోసం తీసుకోవాలి ఈ విధంగా అయినా మీరు మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇక్కడ కింది బార్డర్ పీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5.5 ఇంచులు వచ్చింది కదా ఒకవేళ మీరు కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి బార్డర్ వచ్చేసి 5 ఇంచులే ఉందనుకోండి మీరు ఈ బార్డర్ వచ్చేసి 5 ఇంచులకే మార్క్ చేసేసుకోవచ్చు అలా కాకుండా మీకు పెద్ద బార్డర్ వచ్చిందనుకోండి అంటే 7 ఇంచులు బార్డర్ వచ్చిందనుకోండి ఇప్పుడు ఇలా 7 ఇంచులకి మార్క్ చేసేసుకోకూడదండి ఎందుకంటే మనకి ఈ చంక డౌన్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖచ్చితంగా 2 ఇంచులు అనేది గ్యాప్ ఉండాలి ఇలా 2 ఇంచులు గ్యాప్ వదిలేసి ఇక్కడి నుంచి మీరు ఈ బార్డర్ అనేది ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు తీసుకోవచ్చు ఈ 2 ఇంచుల కంటే పైకి అయితే తీసుకోకూడదండి మీరు ఒకవేళ ఇలా 2 ఇంచుల కంటే పైకి తీసుకున్నారనుకోండి మీకు బుట్ట అనేది చాలా చిన్నదిగా వస్తుందండి ఫ్రిల్స్ అనేవి నీట్గా రావండి అంటే ఫినిషింగ్ బాగుండదు మీకు ఎప్పుడైనా సరే ఈ బాహుబలి హ్యాండ్ ఫినిషింగ్ బాగుండాలి అంటే మీరు ఇక్కడి నుంచి 2 ఇంచుల కంటే కింది వైపునే బార్డర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలి
అర్థమైంది కదా. ఈ పై పీస్ వచ్చేసరికి బుట్ట కోసం, ఈ కింది పీస్ వచ్చేసరికి బార్డర్ కోసం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి బుట్ట కోసం అండి, ఇది వచ్చేసి బార్డర్ అండి. ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాబట్టి నేను రెడ్ కలర్ లైనింగ్ తీసుకున్నానండి. అలాగే మనం బుట్ట కోసం తీసుకున్న క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం బార్డర్ ని కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ ని కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ లైనింగ్ ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి మనకి రెండు హ్యాండ్స్ అయితే ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ ని. నేను ఇక్కడైతే ఒక హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి ఈ క్లాత్ ని కూడా మనం ఒక హ్యాండ్ కే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, రెండు హ్యాండ్స్ అయితే నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బార్డర్ పీస్ కదా. ఇప్పుడు ఈ పేపర్ ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వైపున, అంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపున ఈ పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి పేపర్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఇస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ పేపర్ ని కట్ చేసేసుకున్నాం కదా సగానికి, అంటే మరలా మనం జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చు కావాలి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఖర్చు మార్కింగ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ కి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే ఈ మార్కర్ వీల్ తో ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ ని బేస్ చేసుకొని ఈ బార్డర్ ని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ బార్డర్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని, అలాగే మనకి ఈ లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే కట్ చేసుకోవాలి. మనకి ఈ బార్డర్ పీస్ వరకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బుట్ట హ్యాండ్ ని కట్ చేసుకోవాలి. ఈ బుట్ట హ్యాండ్ ని కట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం లైనింగ్ నే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒక హ్యాండ్ నే కట్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరను వచ్చేసరికి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా నేను, ఇటువైపు వచ్చేసరికి అంటే మధ్యలోకి మనం కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం, అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ మనం ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్ ని కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బుట్ట కోసం, అంటే మనం ఫ్రిల్ పెట్టుకుంటాం కదా, ఈ ఫ్రిల్ కోసం ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే మీరు మూడు ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. మీ ఛాయిస్ని బట్టి, అంటే మీకు క్లాత్ ఉండేదాన్ని బట్టి మీరు ఇక్కడ మూడు లేదా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
చూసారు కదా మనం ఫ్రిల్ కోసం 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా ఈ 4 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఈ పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట కోసం ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ బుట్ట కొంచెం ఇంకా కొంచెం ఎత్తుకున్నట్లుగా కావాలి అనుకుంటే 2.5 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చుండి నేనైతే 2 ఇంచులకే మార్క్ చేసుకున్నాను 2 ఇంచులకు మార్క్ చేసుకుంటే మనకి బుట్ట అనేది మీడియం గా బాగుస్తుందండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ హ్యాండ్ దగ్గరికి అంటే ఈ హ్యాండ్ కరువు తిరిగే చోటు దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి కాకపోతే మనకి ఇక్కడ ఫ్రిల్ పెట్టుకుంటాం కాబట్టి ఈ ఫ్రిల్ కోసం మనం 3 ఇంచెస్ కాని 4 ఇంచెస్ కాని మనకి క్లాత్ ని బట్టి అంటే క్లాత్ మనకి ఎక్కువ తక్కువ ఉండేదాన్ని బట్టి మనం ఈ 4 ఇంచెస్ కాని 3 ఇంచెస్ కాని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే బుట్ట కోసం వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ ని తీసివేసి మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునే ముందు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ కి లోత్ తీసుకుంటాం కదా అలాగే ఈ హ్యాండ్ కూడా లోత్ తీసుకోవాలి ఒక వైపున లోత్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్ కి తీసినట్టు ఎక్కువ లోత్ తీసుకోకూడదండి ఇలా కొంచెం జస్ట్ ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి ఒక 1/2 ఇంచ్ ఇటు వైపున మార్క్ చేసుకోవాలి అలాగే ఒక 1/2 ఇంచ్ ఇటు వైపున మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి అంటే మనం ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ కింది వైపున మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టుకుంటే మనకి ఫ్రిల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ ని బట్టి మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ క్లాత్ ని కూడా ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్ లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి పై పీస్ రెడీ అయిపోయింది అంటే బుట్ట కోసం రెడీ చేసుకున్నాము అలాగే కింది పీస్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ బార్డర్ పీస్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసరికి మెయిన్ క్లాత్ కదా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసరికి రైట్ సైడ్ వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇది వచ్చేసరికి కింది వైపుండి అలాగే ఇది వచ్చేసరికి పై వైపు అంటే మనకి ఇక్కడ బుట్ట వస్తుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ వచ్చేసరికి కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలాం కదా ఇప్పుడు ఇదే 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి
ఇప్పుడు మరలా ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఈ కింది వైపును మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మనం ఇక్కడ స్టిచ్ చేయకూడదండి ఎందుకంటే మనం బుట్ట హ్యాండ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మరలా జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్టిచ్ చేయకూడదు ఇప్పుడు మనం లైనింగ్ కి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మెయిన్ పీస్ కి కూడా టక్స్ పెట్టుకోవాలి మనకి బోర్డర్ పీస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బుట్ట హ్యాండ్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ బుట్ట హ్యాండ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ వైపు నుంచి మనం ఫ్రిల్ పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫ్రిల్ పెట్టుకోవడం కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి మనం ఫ్రిల్ పెట్టుకోవాలి చూసారు కదా మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి మనం ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకుంటేనే మనకి లుక్ బాగుంటుందండి ఇటు వైపున కూడా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫ్రిల్ పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రిల్ ని దగ్గర దగ్గరగా పెట్టుకున్నాం అంటే మనకి లుక్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బోర్డర్ పీస్ ని తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి అంటే మనకి ఒక వైపున ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ వైపున ఇవి రెండు కూడా కరెక్ట్ గా రావాలి అప్పుడే మనకి జాయిన్ చేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇటు వైపు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మనకి ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు వైపున ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి అలాగే ఇటు వైపున ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి ఒకే వైపున పెట్టకూడదండి మనకి లుక్ బాగుండాలి అంటే ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ ని రెండు వైపులా కూడా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి కరెక్ట్ గా సరిపోయింది మనం ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీకు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని ఇటు వైపున ఒక ఫ్రిల్ ఇటు వైపున ఒక ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ ని ఈ బోర్డర్ పీస్ కి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నామంటే మనకి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బోర్డర్ ఉంది కదా ఈ బోర్డర్ కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర రెండు కూడా ఇలా వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ బుట్ట హ్యాండ్ కి పెట్టుకున్న టక్స్ అలాగే ఈ బోర్డర్ కి పెట్టుకున్న టక్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటుకి వచ్చేలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టినప్పుడు చూడండి మనం హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ మెయిన్ పీస్ అలాగే కింది వైపున బోర్డర్ కున్న మెయిన్ పీస్ రెండు కూడా ఇలా రావాలి ఇలా చూసుకొని మీరు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలాం కదా ఈ 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు వైపున కూడా అదే కచ్చుతో స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మరలా ఈ లైనింగ్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ ని మనం ముందుగా వేసుకున్న స్టిచ్ కనబడుతుంది కదా ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి
విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ని బయటికి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ ని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి ఈ రెండో వైపున ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు మనం ఫస్ట్ అయితే ఫ్రిల్ ఇటు వైపున పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆపోజిట్ లో పెట్టుకోవాలి అంటే ఈ ఫ్రిల్ కి ఆపోజిట్ లో పెట్టుకోవాలి మనం ఇటు వైపున ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అంటే దగ్గర దగ్గరగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపున కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా రెండో వైపును కూడా అలాగే దగ్గర దగ్గరగా ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మనం ఒకేలా ఫ్రిల్ పెట్టుకున్నామంటే మనకి లుక్ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బాహుబలి హ్యాండ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మీరు ఎప్పుడైనా సరే ఈ బాహుబలి హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే మనం ఈ హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకుంటామో అందులో సగం వచ్చేసరికి బుట్ట కోసం కట్ చేసుకోవాలి మిగతా సగం వచ్చేసరికి బార్డర్ కోసం కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు సగం బుట్ట కోసం సగం బార్డర్ కోసం తీసుకొని స్టిచ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఈ హ్యాండ్ అనేది లుక్ చాలా బాగుంటుందండి మీరు అలా కాకుండా ఈ బార్డర్ వచ్చేసరికి ఇలా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి అంటే సగం కంటే ఎక్కువ తీసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు ఈ బుట్ట అనేది తక్కువ వస్తుందండి అప్పుడు లుక్ అంత బాగోదండి అలాగే మీరు ఈ బార్డర్ వచ్చేసరికి సగం కంటే తక్కువ తీసుకున్నారు అనుకోండి అంటే మరీ చిన్న బార్డర్ తీసుకున్నారు అనుకోండి అప్పుడు కూడా మీకు లుక్ అయితే అంత బాగోదండి మీకు ఈ హ్యాండ్ వచ్చేసరికి లుక్ బాగుండాలి అంటే ఈ విధంగా ఆఫ్ ఆఫ్ తీసుకోవాలి అప్పుడే మీకు ఈ బాహుబలి హ్యాండ్ అనేది నీట్ గా ఉంటుందండి చూడడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్